గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్ తస్య నిస్తరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి 1వ తేదీ నుంచి కుజుడు తన ఓన్ హౌజ్లోకి ఫైరీ సైన్లోకి వస్తున్నాడు, మరియు శని కుంభరాశిలో ఉండి తన ఓన్ హౌజ్ నుంచి కుజుడిని వీక్షిస్తున్నాడు. కాబట్టి ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే ఈ కుజశనులు ఓన్ హౌజెస్లో ఉంటూ పరస్పర వీక్షణ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని మార్పులను ఇస్తున్నప్పటికీ, ఇది ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియనటువంటి వారు రాశిరీత్యా కూడా చూసుకోవచ్చు. అయితే ఇందులో ఇది ఎప్పుడు బ్యాడ్ అయిస్తుందా, ఇందులో ఏదైనా కొంత గుడ్ కాంబినేషన్ కూడా ఉందా, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మీరు ఈ లగ్నంలో కుజుడు సంచరిస్తున్నందుకు, లాభంలో ఉన్నటువంటి శని వీక్షిస్తున్నందుకు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, ఎమోషన్స్, అగ్రెసివ్నెస్, ఈ ప్లానెట్స్కి సంబంధించినటువంటి కాంబినేషన్ మీ యొక్క లగ్నంలో ఉంటూ శని దృష్టి పడింది దాని మీద. అంటే ఏమిటి, ఒక యాక్షన్ తీసుకోవాలన్నా, ఒక అగ్రెసివ్గా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కుజుడి యొక్క ప్రభావం ఉండాలి, దాని మీద శని యొక్క దృష్టి పడింది. అంటే కర్మకారకుడి యొక్క దృష్టి ఎప్పుడైతే మీ మీద పడిందో మీకు తెలియకుండానే ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తారు. సో ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కుజుడు లగ్నంలో ఉండి శని దృష్టి ఉన్నందుకు అందులో పర్టికులర్గా లాభాలు ఎక్కువగా రావాలి. ఎవరికి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు చాలా ఎక్కువ లాభాలు రావాలి, సో అందుకనే ఎక్కువ కష్టపడతాను, ఏదేమైనా సరే నేను పోరాడతాను అనేటువంటి ఆ తత్వాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇందులో పర్టికులర్గా ఇది మరి ఒక మంచి కూడా ఇవ్వాలి కదా అంటే 100% మంచి కూడా ఇస్తుంది. అదేమిటి అంటే, ప్రాపర్టీ రిలేటెడ్, లేకపోతే కష్టపడి చదవడం, చదువులో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఎలాగోలాగా జయించాలనుకోవడం, ఇటువంటి తత్వాలని ఇది ఇస్తుంది. కాకపోతే మేషలగ్నం ఆరు మేషరాశి వారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వారికి బీపీ ఉన్నట్లయితే, కొంతమంది చూడండి హెవీ బీపీ ఉంటుంది, వాళ్ళు మాత్రం 100%కి చాలా కూల్గా ఉండాలి. ఇట్ ఈస్ సేమ్ టైం వీలైనంత మటుకు శివుడికి అభిషేకం చేయడము, మెడిటేషన్ చేయడము, ఇలా ఇటువంటివి ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా సర్వసాధారణంగా మేషలగ్నంలో జన్మించిన వారికి ఏమిటంటే, కుజుడు ఏమాత్రం స్పాయిల్ అయినా వాళ్ళ లగ్నంలో పర్టికులర్గా యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది. అలాంటిది కుజుడు ఓన్ హౌజ్లో ఉన్నాడు, శని దృష్టి ఉంది కాబట్టి వాహనాల మీద స్పీడ్గా పొరపాటును కూడా వెళ్ళకండి. అయితే లాభంలో ఒక గ్రహం ఉండడం చాలా మంచిది, అందులోటువంటి డౌట్ లేదు. అయితే లాభంలో ఉన్న గ్రహం ఆకస్మికంగా లాభాలు కూడా ఇస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలా నేను ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోయి అదేది మన ప్యాకాట్లనో లేకపోతే బెట్టింగ్స్ అనో అవి ఆడమని నేను చెప్పట్లే. మీ వ్యాపారంలో కనుక ప్లానెడ్గా కనుక జాగ్రత్తగా కనుక చేసుకోగలిగితే అది 100% యోగాన్ని ఇచ్చి తిరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి గ్రహ ఆరాధన, నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. పాయింట్ నెంబర్ 3, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ కుజుడు శని ఓన్ హౌజ్ అండ్ శని యొక్క దృష్టి, దీనికి మనకి దీంతో పాటు మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది. దీన్ని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్రోధినామ సంవత్సరం అయిన రోజు మనకి మంగళవారం అయింది. సో మంగళవారం వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం, దానికి అధిపతి, ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు, తను బలపడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైనా ఒక
చూడండి, మనకి కామన్గా బయట పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా ఒక సెక్టార్ వాళ్ళు కనుక బాగా బలపడ్డారనుకోండి, వాళ్ళు ఏదైతే కొన్ని నియమాలు నిబంధనలు వాళ్ళైతే కొన్ని ఏవైతే పెట్టుకున్నారో, క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో వాళ్ళు ఎలా ఉంటారో, ఏదైనా ఒక గ్రహానికి కనుక ఆధిపత్యం వచ్చి ఆ సంవత్సరం ఆ పలానా గ్రహ సంబంధంగా ఏదైనా ఆధిపత్యం కనుక వచ్చినప్పుడు అది స్ట్రాంగ్ అయినప్పుడు దాని ఫలితాలు బలంగా ఇస్తుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా ఈ కుజుడు 45 డేస్ ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశిలో ఉంటాడో, 1వ తేదీ నుంచి దాదాపు 45 డేస్ దగ్గరలో ఉంటాడు. ఉన్నప్పుడు ఇది ఇచ్చే ఫలితాల్లో ముఖ్యంగా మనకి గొడవలు గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఇస్తాడు. ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులు, అల్లర్లు, గొడవలు, ఆవేశాలు వీటితో పాటు ప్రకృతిలో ఎటువంటి మార్పులను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటేసారి భౌగోళికంగా తీసుకుంటే ఒక దగ్గర చూస్తే విపరీతమైన ఎండలు. మనం గతంలో కూడా ఒక వీడియోలో చేసాం, 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోవలసిన పని లేదు అని. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది, 50 డిగ్రీలు దాటింది కొన్ని ప్రదేశాల్లో. మన వీడియోలో చెప్పినట్టు కదా, దాదాపు ఇది ఒక 4 రోజుల క్రితం చెప్పిన అంశం ఇది. సో 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఏదైతే అన్నాము, ఇప్పుడు చూస్తే జూన్ మాసం వచ్చేస్తుంది. సో జూన్ మాసంలో సర్వసాధారణంగా ఎండలు తగ్గి వర్షాలు పడాలి. అయితే ఈ వర్షాలు ఎలా పడతాయి, ప్రకృతి ఎటువంటి మార్పులను ఇస్తుంది అంటే బాగా ఎండ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది, సడన్గా వర్షం బోహన పడిపోతుంది, బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంకేంటి అయ్యి బాబాయ్ వర్షాకాలం లాగా ఇంక వచ్చేసింది, ఇంకేమైంది వర్షాలు పడుతున్నాయి అనగానే విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, కోల్డ్ రెయిన్ అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి గ్రహం ఏదైతే సాటర్న్ ఉన్నాడో ఆయన కుంభరాశిలో అర్ధజల రాశిలో ఉంటూ అగ్నితత్వ రాశుల్లో ఉండేటువంటి కుజుడిని వీక్షిస్తున్నాడు. సో ఇదేమిటి, ప్రకృతిని శాసిస్తూ ఉంటాయి గ్రహాలు, ప్రకృతిని మారుస్తూ ఉంటాయి, ప్రకృతి పరంగా అనేకమైనటువంటి విషయాలను చెప్తూ ఉంటాయి. అందుకే చూడండి, కృత్తికా నక్షత్రం మీద గ్రహం వచ్చినప్పుడు కర్తరి అంటారు, రోహిణి కార్తి అంటారు. కృత్తికా అంటే ఏమిటి, అగ్నితత్వ గ్రహ రాశుల మీద అగ్నితత్వ నక్షత్రాల మీదకి గ్రహాలు సంచరించేటప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. సూర్యుడి యొక్క భానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ గ్రహాలు కూడా ఓన్ హౌజెస్లో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా ఇప్పుడు నాకు నక్షత్రం తెలియదండి, లగ్నం తెలీదు, రాశి తెలియదు, ఏం చేసుకోవాలి, ఇదేంటంటే యూనివర్సల్గా ఇచ్చేటువంటి ఒక అగ్ని ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే విపరీతమైన ఎండలు కానివ్వండి, విపరీతమైన వానలు కానివ్వండి, దేశానికి దేశానికి మధ్యన ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం రానివ్వడం కానివ్వండి, పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాళ్ళ మీద ప్రెజర్ ఉండడం కానివ్వండి, ఇటువంటివన్నీ ఒక ఎత్తు అయితే అందరూ అంటున్నారు పంచగ్రహ కూటం వల్ల ఏదో విపత్తు వస్తుంది. పంచగ్రహ కూటం వల్ల ఇటువంటి విపత్తు రాదు, గుర్తుపెట్టుకోండి. కేవలం రవి తన నుంచి దశమస్థానంలో ఉన్నందుకు గవర్నమెంట్ అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల ఈ మార్పుల వల్ల కలిగేటువంటి అల్లర్లు కూడా కొంతవరకు జరగవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎవరు ఎలా ఉన్నా, అంటే ఏ నక్షత్రం అయినా వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉన్నా వాళ్ళు చేసుకోవాల్సింది. మనకి లక్కీగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమత్ జయంతి కూడా వస్తుంది. సో ఆ రోజు నుంచి ఈ 45 డేస్ కంటిన్యూ 40 డేస్ ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం చేస్తారో ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి, ఎప్పుడైనా శని కుజ సంబంధించినటువంటి గ్రహస్థితి స్థితి వచ్చిందనుకోండి, ఎవరికైనా జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళ యొక్క గోచారంలో కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఉంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది. అది ప్రకృతిలో అయితే ఆ రకంగా ఉంటుంది, మనుషులకైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అనే అదనే ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే హనుమత్ సంబంధించినటువంటి పారాయణము, మన్యసూక్త పారాయణము లేదా చండీ వినడం, చండీ పారాయణం చేయడం ఇలా ఎవరైతే చేస్తారో వారికి దీని ప్రభావం పడకుండా అదొక ఆరాలా నిలబడుతుంది. ఏమంటే నాకు హనుమాన్ చాలీసా చదవడం రాదు, నేను అంత పూర్తిగా నేను చేయలేను అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక మంత్రం చెప్తాను. ఇది పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటిది. అదేమిటి అంటే, ఓం హరి మర్కట మర్కటాయ నమః. బాగా ఉపాసకులైతే హరి మర్కట మర్కటాయ స్వాహ కూడా చేయొచ్చు, బట్ నమః ఈజ్ గుడ్. ఓం హరి మర్కట మర్కటాయ నమః. కూర్చొని రోజు ఒక అరగంట సేపు చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒకవేళ సాటర్న్ అండ్ మార్స్ పాడై మీ లైఫ్లో సెటిల్మెంట్ లేదు, అన్నీ లేట్ అవుతున్నాయి, మాటిమాటికి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, లేకపోతే బాగా ఇబ్బందులు పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు అటువంటి కష్టమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి బయటపడేస్తారు,
ఎందుకంటే అందరూ చూడండి, మనం బాధపడే దేని గురించి, అమ్మో శనిగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, అమ్మో నాకు ఎల్లాడి శని నడుస్తుందని బాధపడుతుంటాను చూసారా. శని భగవానుడిని కంట్రోల్ చేసేటువంటి బలము కొన్ని గ్రహాలకి, కొంత దేవతా స్వరూపాలకి ఉంది. ఎవరెవరు అంటే, ఒకటి ఆంజనేయ స్వామి, రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మూడు గణపతి, నాలుగు నరసింహస్వామి యొక్క ఆరాధన. ఇలా శక్తి దేవత చండీకి కూడా ఉంటుంది. అంటే ఏమిటి, ఎనర్జీ అనమాట. అంటే ఒక చల్లగా ఉంది ఒక ఎనర్జీ, ఆ చల్లదనాన్ని పోగొట్టుకోవాలంటే వేడి ఎనర్జీ కావాలి మనకి. అంటే బాగా చలేస్తుందండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫైర్ పెట్టుకుంటే దగ్గరికి వెళ్ళగానే చలిపోతుంది, కానీ చలిని పోకు అంటే పోదు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని కనుక పాటించగలిగితే అద్భుతాలు మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఇది చెయ్యండి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి అయినా మీరు బయటపడడం జరుగుతుంది. కాకపోతే కొంచెం ఈ కుజశనులు దీక్ష ఉంది కాబట్టి కొద్దిగా ఈ అల్లర్లు ఎక్కువగా జరుగుతాయని, లేకపోతే గతంలో ఎప్పుడైనా చూడండి ఈ బాంబ్ బ్లాస్ట్ లాంటి ఇట్లాంటి ఏదైనా పరిస్థితులు ఉన్నాయని ఏమాత్రం అనుమానం అనిపించినా వాటి జోలికి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.